హలో హై గైస్, వెల్కమ్ టు విశ్వనాథ్ టెక్నాలజీ ఛానల్. గైస్, ఇవాళ వీడియో టాపిక్ విషయానికి వచ్చినట్లయితే మనకు తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించినటువంటి 10th ఇంటర్ వాళ్ళకి అయితే ఎగ్జామ్స్ పరంగా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవాళ వీడియోలో చూద్దాం. బట్ వీడియోని అయితే ఒక ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేసుకోండి అనమాట. నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, అదేంటంటే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ గైస్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే గంటను కూడా ఎనేబుల్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు సపోర్ట్ చేసినట్లయితే ఉంటుంది, ఎక్కువ మందికి రీచ్ అవడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను అనమాట. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, ఇక్కడ గమనించండి, మనకు ప్రజెంట్ వచ్చినటువంటి అప్డేట్ ఇది అనమాట. తెలంగాణకు సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హెడ్లైన్స్ ఎస్ఎస్సీ పరీక్ష నిర్వహణపై కీలక నిర్ణయం అని చెప్పి హెడ్లైన్స్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది అనమాట. కరోనా తీవ్రత నేపథ్యంలో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునుంది. ఈసారి పరీక్షా కేంద్రాలు విద్యార్థులకు మరింత చేరువు కానున్నాయి. చదివేటువంటి పాఠశాలలకు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్లు కుండేలా ఎస్ఎస్సీ బోర్డు అనేది ఏర్పాట్లు తీసుకుంటుంది. అలాగే షెడ్యూల్ ప్రకారమే మే 15 పరీక్షలు అనేవి మొదలై 22కి పూర్తి కానున్నాయి. అయితే ఓరియంటల్ విద్యార్థులకు 3 రోజుల ఎగ్జామ్స్ ఉన్నా హాజరయ్యేది దాదాపుగా 100లోనే ఉంటారు కాబట్టి ఇలా చేయనున్నారు. టోటల్గా చూసుకున్నట్లయితే మనకు అప్డేట్ అయితే ఈ విధంగా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. దీనిలో మనకు 1 to 9 క్లాసెస్ వాళ్ళకైతే ఎటువంటి అప్డేట్ అయితే మనకు ప్రొవైడ్ అయితే చేయలేదనమాట. అంటే ప్రజెంట్ అయితే వాళ్ళని అయితే పాస్ చేస్తున్నట్లే లెక్క. బట్ దీని గురించి ఏమైనా అప్డేట్స్ వచ్చినట్లయితే చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఏపీకి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటో చూద్దాం. బట్ గైస్, ఈ యొక్క ఏపీకి సంబంధించినటువంటి అప్డేట్లో మనకు ఎగ్జామ్స్ పరంగా ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. కానీ ప్రజెంట్ అయితే ఎలక్షన్ కారణంగా ఒక 2 డేస్ అయితే హాలిడేస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. 7, 8 తేదీలో మనకైతే హాలిడేస్ అయితే డిక్లేర్ అయితే చేయడం అయితే జరిగిందనమాట స్కూల్స్ వాళ్ళకి. అయితే గైస్, టోటల్గా చూసుకున్నట్లయితే ఇంటర్ అండ్ 10th ఎగ్జామ్స్ పరంగా 2 రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉందనంటే 2 రాష్ట్రాల్లో మనకు ఏపీ అండ్ తెలంగాణలో కూడా ఎగ్జామ్స్ పరంగా అయితే కంప్లీట్గా అయితే పెట్టే అవకాశాలు అయితే కనపడుతున్నాయని చెప్తున్నారు అనమాట. 2 రాష్ట్రాల పరంగా చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ పరంగా, అదేవిధంగా ఏపీ పరంగా చూసుకున్నట్లయితే 10th క్లాస్ ఎగ్జామ్స్, అదేవిధంగా ఇంటర్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్గా అయితే వాళ్ళు టైం టేబుల్ ఏదైతే చేయారో ఆ యొక్క డేట్స్లో ఎగ్జామ్స్ అయితే కంప్లీట్గా అయితే నిర్వహించాలి అని చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. అదేవిధంగా చూసుకున్నట్లయితే అలాగే ఏపీకి సంబంధించినటువంటి ఇంటర్ బోర్డు, అలాగే తెలంగాణకి సంబంధించినటువంటి ఇంటర్ బోర్డు కూడా మనకు ఇంటర్ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్గా మేము ఫిక్స్ చేసినటువంటి టైం టేబుల్స్, ఎగ్జామ్ టైం టేబుల్స్ ప్రకారమే జరగబోతున్నాయి అని చెప్పి డిక్లేర్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. అయితే ప్రజెంట్ అయితే చాలామంది విద్యార్థులు అయితే మేమైతే రాసేటువంటి స్థితిలో లేదు, మాకు సబ్జెక్ట్ అయితే అర్థం కాలేదు కరోనా కారణంగా, మేము ఎలాగ రాసి పాస్ అవ్వాలి అని చాలామంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. అయితే ఫ్రెండ్స్, ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ అయితే మీరు అనుకున్నట్లు ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్గా రద్దు అయితే చేసి అందరినీ పాస్ చేస్తారని చెప్పి చాలామంది అయితే అనుకోవడం జరుగుతుంది అనమాట. అయితే ఈ యొక్క అప్డేట్ అయితే మన చేతుల్లో అయితే లేదనమాట. అది గవర్నమెంట్ తరఫున మనకైతే రావాల్సి ఉంది, ఎగ్జామ్స్ అనేవి రద్దు చేసి అందరినీ పాస్ చేయాలని చెప్పి. అంటే మనకు 10th వాళ్ళకి కానివ్వండి, ఇంటర్ వాళ్ళకి కానివ్వండి, ఏ రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏపీలో అందరినీ పాస్ చేయాలి అని అంటే ఏపీకి సంబంధించినటువంటి ఇంటర్ బోర్డు నుంచి ఆదేశాలు అయితే రావాలి, అందరినీ పాస్ చేస్తున్నామని చెప్పి. అలాగే తెలంగాణ అయితే తెలంగాణ ఇంటర్ బోర్డు నుంచి. బట్ ఈ విధంగా మనకు రద్దు చేస్తున్నామని చెప్పి ఇప్పటిదాకా మనకి ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు. ప్రజెంట్ అయితే కరోనా కేసులను పెరుగుతున్నటువంటి క్రమంలో చేయాలి అనుకుంటున్నారైతే, అయితే దీనిపైన కూడా మనకు కంప్లీట్ క్లారిటీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అప్డేట్ ఎంతవరకు అయితే రానే లేదు. బట్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనకు 70% ఎగ్జామ్స్ అనేటువంటి జరిగేటువంటి పరిస్థితులు అయితే నెలకొనడం అయితే జరిగింది. కాబట్టి కరోనా పెరుగుతున్న కొద్దీ దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుని మేము అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తాము. మాస్కులు వేసుకొని బెంచ్కి ఒక్కరినే వేసేటువంటి అవకాశాలు అనేవి ప్రజెంట్ అయితే కనపడమే జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్స్ అయితే కంప్లీట్గా అయితే నిర్వహిస్తారు అని అయితే తెలుస్తుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్క సబ్జెక్ట్ అయితే నేర్చుకోండి, మ్యాక్సిమం మీరు నేర్చుకున్నంతవరకు నేర్చుకోండి, బలవంతమేమి కాదు, మీరు నేర్చుకున్నంతవరకు నేర్చుకోండి. దీనిపైన ఏమైనా అప్డేట్స్ ఏమైనా వచ్చినట్లయితే మీకు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. వచ్చినటువంటి వీడియోస్ని అయితే చూడడానికి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి మన ఛానల్ని. ఓకేనా గైస్, ఈ వీడియోని ఒక లైక్ అయితే చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ అండ్ ఫేస్బుక్లో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, సైనింగ్ ఆఫ్. మీ విశ్వనాథ్, జై హింద్.